బిగ్ బాస్ 4వ సీజన్లో ఈ వారం ఇంటి సభ్యుల ప్రవర్తనలో కొంచెం తేడా కనిపించినట్టు కనిపించింది. అవినాష్ కామెడీని సుజాత పాజిటివ్గా తీసుకోలేకపోయింది. అభిజిత్ హారిక మధ్య దూరం అలా పెరిగి అమాంతం దగ్గరైపోయింది. ఇక దివి కూడా అందరితో కలివిడిగా ఉన్నట్లు కనిపించడం లేదు. గత టాస్కుల్లో విజృంభించిన గంగవ్వ ఈసారి మాత్రం కనీసం ఆటలో పాల్గొనకపోవటం కాస్తంత ఆలోచించాల్సిన విషయం. ఇక ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే అమ్మ రాజశేఖర్ అనవసరంగా ఆగ్రహానికి లోనయ్యాడా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి హౌస్లో దొంగలు చాలా మంది ఉన్నారు. ఇతరుల కాయిన్స్ ను అమ్మ రాజశేఖర్ దొంగతనం చేశాడు. సోహైల్ కూడా అదే పని చేశాడు. రాత్రంతా నిద్రపోకుండా మాస్టర్ కాయిన్లతో పాటు మిగతా వారేవి కూడా కొట్టేశాడు. అయితే మాస్టర్ మాత్రం క్షమించలేకపోయాడు. కాస్తంత ఆగ్రహానికి లోనయ్యాడు. కానీ ఈ ఆటలో అందరూ కలిసి ఆడుతూ ఉన్నారు. ఇక నాగార్జున దీనిపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు అని చెప్పాలి. ఎవరి ఆట వారు ఆడాల్సిందేనని కరాకండిగా చెప్పేశారు. లేదంటే కథ వేరే ఉంటుందని నాగ్ ఫైర్ అయ్యారు. మరి ఈసారైనా నాగ్ మాట వింటారో లేక పెడ చెవిన పెడతారో బిగ్ బాస్ లోనే చూడాలి. ఇకపోతే ఎలిమినేషన్. పాపం స్వాతి తెచ్చిన సూట్ కేస్ అలానే యాజ్ డీస్ గా బయటకు తెచ్చేసుకుంది. అవును, ఈ వారం ఎలిమినేషన్ స్వాతి దీక్షిత్. కొత్తగా పెళ్లైన కోడలు ఇంకా ఇల్లు కూడా మొత్తం చూడనేలేదు. ఊరందరికి పరిచయమే కాలేదు. ఇంట్లో ఏదెక్కడుందో కూడా ఇంకా తెలియదు. అప్పుడే విడాకులు అయిపోయాయి అన్నట్టు ఈమె వచ్చిందే మొన్న, అలాగే బయటికి వెళ్లిపోతుంది ఈ రోజు. వచ్చింది మొన్నే కదా అని ప్రేక్షకులు కూడా ఆ మాత్రం గుర్తించలేకపోయారు. ఎందుకంటే కాస్త అలవాటైనా ఎంతో కొంత ఓట్లు వేసేవారు. కానీ స్వాతి దీక్షిత్ కి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. కేవలం మెహబూబ్ ను సేవ్ చేయడానికి వచ్చినట్లుగా స్వాతి దీక్షిత్ ఇక్కడ ఉంది. లేదంటే కరాకండిగా గుడ్డిగా బిగ్ బాస్ వేలు మెహబూబ్ వైపు ఉండేది. ఎట్టకేలకు ఆ వేలు స్వాతి దీక్షిత్ వైపు తిరిగింది. తెచ్చుకున్న సూట్ కేసు లో బట్టలు కూడా అన్ని కట్టనే లేదు. సూట్ కేసు సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయినా బట్టలు కట్టినప్పుడు సూట్ కేసు సర్దడానికి పెద్ద టైం పట్టదులేండి. ఇక నిజానికి ఈ విషయంలో బిగ్ బాస్ తప్పని చెప్పాలి. మొన్న మొన్ననే వచ్చినందుకు స్వాతి దీక్షిత్ ను ఎవరు నామినేట్ చేయవద్దని బిగ్ బాస్ మీకు తెలియజేస్తున్నాడు అంటూ ఒక్క ఆర్డర్ వేసినా సరే మరో వారం పాటు ఉండేది. ఈలోపు జనాలకు ఏ విధంగా కనెక్ట్ అయ్యేదో అది జనాలే నిర్ణయించేవారు. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా ఇలా తేల్చడం మాత్రం చాలా తప్పు అని మాత్రం ప్రేక్షకులు తప్పకుండా ఆలోచిస్తారు. ఇక మొన్నటికి మొన్న గేమ్ బాగా ఆడుతున్న దేవిని కూడా పంపించారు అన్న విమర్శలు ఇంకా పోనేలేదు. అంతలో ఈ విధంగా బిగ్ బాస్ మరో విమర్శని మూట కట్టుకోవాల్సిన పరిస్థితి దగ్గరకు వచ్చింది. కొత్తగా వచ్చిన కోడలు కాపురం చేస్తుందో లేక విడాకులు తీసుకుంటుందో, ఆమె ఇష్టానికి వదిలేసి ప్రేక్షకులకు కాస్తంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో లేదో కూడా ఆ టైం కూడా ఇవ్వకుండా ఆమెను బయటకు పంపిస్తూ ఉన్నారు. ఈ బిగ్ బాస్ ఏంటో ఈ కథ ఏంటో అర్థం కావడం లేదు. గంగవ్వ కాసేపు అలా ర్యాంప్ పక్క నడపగానే లక్ష రూపాయల గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చేశారు. ప్రేక్షకులు దీనిని గమనిస్తున్నారు అన్నది మాత్రం చూడాల్సిందే. దొంగ ప్రేమలు నటిస్తూ దొంగ జడ్జిమెంట్లు ఇచ్చుకుంటూ గంగవ్వకిస్తే అందరం కూడా బయట ప్రేక్షకులు మన్ననలు పొందుతాము అని బిగ్ బాస్ హౌస్ లో ఆడేవాళ్లు అనుకుంటున్నారేమో. బిగ్ బాస్ లైన్ లోకి వచ్చినప్పుడే గాడి తప్పుతుందా అన్న ఆలోచన రాకమానదు. మరి ఈ సీజన్ క్రియేటివిటీ బిగ్ బాస్ ఏమి పెట్టాడో గాని చాలా వికృతంగా ఉంది. పాపం స్వాతి దీక్షిత్ మొత్తానికి మెహబూబ్ ని కాపాడడానికే వచ్చిందని మాత్రం చెప్పేయాలి. మరి బిగ్ బాస్ నిర్ణయం ఎంతవరకు రైట్ అనే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ ద్వారా అందరికీ తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.